हेलो फ्रेंड्स अंदर की ना नमस्कार वेलकम बैक टू स्वीटीज किचन एंड डीआईवाइज ना चैनल गनक मोदटिसारी चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। इवाल्टी स्पेशल एंटंटे मी ना फेवरेट अयिना फास्ट फुड स्टाइल चिकेन मंचूरियन रेसिपी। मरी वेंटने प्रिपरेशन प्रोसेस लोकी वेल्लिपोदामा। मुंदुगा ओक मिक्सिंग बाउल लो 300 ग्राम्स बोनलेस चिकेन तीसुकोनी 1 टेबल स्पून कारम 1 हाफ टेबल स्पून साल्ट ऐड मिक्स 5 मिनट्स पक पेट्टुकोवाली। इप्पुडु इंदुलोने पाव टी स्पून गरम मसाला, पाव टी स्पून चाट मसाला, हाफ टी स्पून कोरियांडर पाउडर, ओक पिंच ऑफ फूड कलर वेसुकोवाली, इदि पूर्तिगा ऑप्शनल। 1 टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट, पाव टी स्पून पसुपु, 2 స్పూన్ల మైదా పిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి। మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోయినా కానీ 1 స్పూన్ బియ్య పిండిని కార్న్ ఫ్లోర్ ఆల్టర్నేటివ్ గా వాడుకోవచ్చు। ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ డార్క్ సోయా సాస్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। మీకు కలపడానికి చాలా గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళను పై నుంచి చల్లుకొని ముక్కలకు ఆ పిండి మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ ని ఒక 15 టు 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలని ఒక్కొక్కటి వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చే వరకు వేయించుకోవాలి। చూసారుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత అవి బాగా క్రిస్పీగా మారిపోతాయండి। ఇలా క్రిస్పీగా మారిపోయిన తర్వాత మనం ఒక టిష్యూ పేపర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఆయిల్ ఉంటుంది కదా అండి, ఆయిల్ మొత్తం టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకోవాలి। ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా అలాగే ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి। అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిపోయాక టిష్యూ లోకి మార్చేసుకోవాలి। ఇప్పుడు స్పైసీనెస్ కోసం సాసెస్ ని ప్రిపేర్ చేసుకుందాం। అందుకోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని హీట్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి రెండు బాగా వేగిపోయాక గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తాయి, అప్పుడు ఒక 2 స్పూన్ల పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి వేగాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత ఇందులో 2 స్పూన్ల టొమాటో సాస్ ని, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। 2 నుంచి 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ నీళ్ళను యాడ్ చేసుకోవడం వల్ల ఈ సాస్ మొత్తం మనకి థిక్ గా వస్తుందను। తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు సోయా సాస్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। చివరగా ఇందులో మిక్స్ సరిపడా salt ని యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు salt ని యాడ్ చేస్తున్నాను। మొత్తం బాగా కలిసిపోయాక ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। బాగా మిక్స్ చేసుకోవాలి అనే దానికంటే బాగా టోస్ట్ చేసుకోవాలి అని చెప్పాలి। ఎందుకంటే ఎప్పుడైనా ఫాస్ట్ ఫుడ్ వాటిని హై ఫ్లేమ్ మీద టోస్ట్ చేసుకోవాలి, మిక్స్ చేసుకోకూడదు। అంతే అండి, మనందరి ఫేవరెట్ అయిన చికెన్ మంచూరియాని ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ మంచూరియాన్ని పై నుంచి కొత్తిమీర, నిమ్మకాయ, ఆనియన్స్ ని
యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.